హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఇప్పుడున్న ఈ విలయ విపత్కర పరిస్థితుల నుండి బయటపడటానికి ఎవరికి చాదనైంత సాయం వారు చేస్తున్నారు? అందులో సినీ సెలబ్రిటీలు మరియు బిజినెస్ మ్యాన్లు లక్షల్లో కోట్లలో విరాళాలు అందిస్తున్నారు. కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి తమలోని మానవతని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం డబ్బులిస్తే సరిపోతుందా? డబ్బు ఉంది కాబట్టి విరాళాలు ఇస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందిని డబ్బు కాదండి ఆదుకునేది, నేనున్నాను అన్న మోరల్ సపోర్ట్ కావాలి. అదేంటయ్యా అంటే, ఎవరూ లేక దిక్కు తోచని స్థితిలో కొంతమంది వృద్ధ ఆడవాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. మరి అలాంటి వారికి నేనున్నాను అని ధైర్యం చెప్పి ఆదుకుని ఆశ్రయం ఇచ్చి అందరి చేత శభాష్ అని అనిపించుకుంది మన ఒక తెలుగు స్టార్ సెలబ్రిటీ. మరి ఆ విషయంలోకి వెళ్తే, లాక్డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభించిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా 15 మంది ఆడవాళ్లు కాశీ యాత్రకి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో లాక్డౌన్ ప్రకటించడంతో ట్రావెల్ ఏజెంట్ వాళ్ల మానాన వాళ్ళని నడి రోడ్డు మీద హైదరాబాద్ లో వదిలేసి పారిపోయాడు. వీళ్ళందరూ రాజమండ్రికి చెందిన వాళ్ళు. మరి ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన వాళ్ల పరిస్థితి ఏంటి? లాక్డౌన్ కారణంగా ఇక్కడా ఉండలేక తమ ఊరికి వెళ్లలేక రోడ్డు మీద దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో విషయం తెలుసుకున్న వెంటనే యాంకర్ ఝాన్సీ స్పందించిన తీరు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. పైగా సగటు సమాజంలోని వ్యక్తిగా తన వంతు మానవత్వాన్ని చాటుకుంది. ఇక అది తెలిసిన వాళ్ళందరూ ఝాన్సీ మానవత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఝాన్సీ స్పందించిన తీరు ఏంటయా అంటే, ఫ్రెండ్ సర్కిల్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో తన ఫ్రెండ్ సహాయంతో ఆ 15 మంది ఆడవాళ్లకి ఉండడానికి బస, తినడానికి అన్నం, ఇతర సదుపాయాలు కల్పించే ఏర్పాటు చేసింది. ఇక 2 రోజుల పాటు వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని విషయం తెలుసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళని క్షేమంగా చేరేలా చేసింది. ఝాన్సీ చేసిన ఆ సహాయానికి ఆడవాళ్లంతా చేతులెత్తి మొక్కారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా భయంతో ఒకరినొకరు సరిగ్గా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటేనే మనం మనిషి అని అనిపించుకుంటాం అని నిరూపించుకుంది మన యాంకర్ ఝాన్సీ. మరి ఝాన్సీ చేసిన ఈ సహాయం ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచింది. నిజంగా ఝాన్సీ చేసిన ఈ పనికి అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. దీని గురించి ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం తెలిసింది. పైగా తానెప్పుడు ఇలాంటి సాయం చేస్తున్నానని ఝాన్సీ ఎప్పుడు బాహటంగా చెప్పుకోకపోవడమే ఆమె చేసిన ఔన్నత్యానికి గుర్తింపు. కానీ ప్రముఖ జర్నలిస్ట్ అయిన ప్రేమ ఝాన్సీ చేసిన పని 10 మందికి తెలియాలని, అది ఎందరికో ఆదర్శప్రాయంగా నిలవాలని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ లైక్లు, కమెంట్లు మరియు అభినందనల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ వార్త అందరి కళ్ళు తెరిచేలా చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనిషికి మనిషే సాయం అని నిరూపించింది మన ప్రముఖ యాంకర్ మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్ అయిన ఝాన్సీ. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.